వాడేవో ఫ్రాడ్ కథలు చెప్పి మనతో ఉండిపోదాం అనుకున్నాడు. నా ఫ్రైడ్ బ్రెయిన్ ఉపయోగించి వాడిని ఎలా పంపించారో చూసారా? నువ్వు అటు చూసావా? రండి, మీకోసమే 2 నిమిషాలుగా వెయిట్ చేస్తున్నా. రండి. మళ్ళీ ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావనేది సిల్లీ క్వశ్చన్, ఎందుకు వచ్చావనేది వ్యాలిడ్ క్వశ్చన్. మసాలా దోశ మధ్యలో వదిలేసి మా ఊరు వెళ్దామని బస్ స్టాప్ కి వెళ్ళాను. బస్ ఎక్కబోతుంటే అక్కడ వాడు నాకు తగిలాడు. ఎవడు? దీన్ని ఫాలో అయ్యేవాడా? కాదు, నన్ను ఫాలో అయ్యేవాడు నా అంతరాత్మ. నిన్ను కాపాడిన అమ్మాయిని కాపాడకుండా ఎలా వస్తావురా కఠినాత్ముడా అని నా అంతరాత్మ చెప్తే ఇక్కడికి రాక తప్పలేదు. నువ్వు ఇంటికి వెళ్ళవే, వీడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళు. ఒక్కరే వెళ్తున్నారు, తోడుగారమ్మంటారా? అవరా, ఇదిగో మా సంగతి నీకు తెలీదు. మాకు బోడి కొడుతున్నారు తెలుసా? వాళ్ళు వచ్చారు అనుకో, నీ బోడీలో పోట్లన్నీ తీసేస్తారు. అతికించడానికి డాక్టర్ ముందుగా. నువ్వు ఇలా వినోరా, నీ పని చెప్తా. అసలు వాడు మ్యాటర్ అంతా ఫోన్ లో చెప్పారుగా. ఆడు ఇక్కడ ఉండడు, ఎక్కడ ఉండడు, అసలు ఉండడు. మీరు వెళ్ళి హ్యాపీగా పడుకోండి. తమ్ముడు లేమ్మా, లేమ్మా, లే. ఏమ్మా, ఏం కావాలి? రూమ్ కావాలన్నయ్య. రూమ్ కావాలా? పద మాడదాం. ఎక్కడికన్నయ్యా? బార్కి వెళ్ళి మందు కొడదాం. మీరు మందు కొడతారా, నన్ను కొడతారా? ముందు మందు కొడతాం, తర్వాత నేను ఆప్షన్లు పెడతాం. మందు తాక ముందే మాటలు, మందు తాగిన తర్వాత పోట్లే. బార్ నుంచి నేరుగా మీ ఊరు వెళ్తావా, కేర్ హాస్పిటల్కి వెళ్తావా, ఆర్టీసీ బస్సు ఎక్కుతావా, ఐసీయు వార్డుకి వెళ్తావా? రేపు పొద్దున న్యూస్ పేపర్ నువ్వు చదువుతావా, నీ మర్డర్ న్యూస్ జనాలు చదవాలి. అర్థమైందన్నయ్య. ఏమర్థమైందిరా? మీరందరూ నన్ను బెదిరించాలని ప్రయత్నిస్తున్నారు. వారానికి ఇంత కడతనంగా? మరి వారంది కట్టాల్సింది కట్టకుండా బార్లో కూర్చొని భర్పూర్గా తాగుతురే. అనయ్య మీరు ఓకే అంటే నేను కట్టేస్తాను. మనుషులు కొట్టేయడంరా. మీరు ఓకే అన్నారు, కొట్టేశాను. మేమా? రేయ్ అప్పు తీర్చమని అడిగినందుకు ఈతో కొట్టేశారా మమ్మల్ని? రేయ్ మీ సంగతి మన చూసుకుంటారా? పదండ్రా. రే మీ అన్న సంగతి మా అన్నలు చూసుకుంటారా? రే రండి రా. రే ఇక్కడ 2 జరిగాయిరా. 1, వీడు వాళ్ళని కొట్టాడు అంటే వీడిని మనం కొట్టలేం. మరి 2, రెండోది కూడా అదేరా, వీడు వాళ్ళని కొట్టాడు, వాళ్ళు వెళ్ళి అన్నకు చెప్తాడు, అన్న మనల్ని చంపేస్తాడు. ఇప్పుడు మీరు ఒక పని చేయాలనయ్యా, నన్ను మీ రూమ్మేట్ గా చేర్చుకోండి, అప్పుడు నేను మిమ్మల్ని తనను, ఎవరిని తననివ్వను. అన్న సంగతి నీకు తెలీదు, పర్మిషన్ లేకుండా కొత్త వాళ్ళని కాలనీలోకి రానివ్వడం. నువ్వు వాళ్ళని కొట్టాక పనిష్మెంట్ గానీ పర్మిషన్ ఉండదు. భారతంలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసానే, ఆ సంగతి నేను చూసుకుంటా అన్నాడు.